ఉన్నప్పుడు వాటి ముందు మన ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి రాగవేదాన్ని ఆధారపడుతుంది. కనుక ముందు కనుక జన్మాంతరాల వాడు పొందుతుంటాడు. కరెక్ట్ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రతి వాడు కూడా వాడి జన్మను వాడని నిర్ణయించుకుంటున్నాడు. ఇక్కడ ఎవరూ ఏమి నిర్ణయించట్లేదు, అన్నం పెట్టారు మోదనం చూస్తున్నాడు, తినాల్సిన దానికన్నా ఎక్కువ తిన్నాడు, కడుపులకు వాడు తెచ్చిపడుతున్నాడు. కడుపులకు ఎవరికి బాధ్యత అంటే ఎవరికి ఏం సంబంధించింది కాదు, ఎవరు తెచ్చుకుంది వాడికి. ముందు మంచిగా నా కడుపు నొప్పి వచ్చింది అని కేవలం సంగతి, వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళాను కడుపు నొప్పి వచ్చింది అని అన్నాడు అనుకోండి, చెప్ప వాళ్ళ వల్ల కనిపిస్తుంది, వాళ్ళతో పెళ్లి చేసుకోవడం తప్పలే, చెల్లెలు వెళ్ళా కదా, వాడు బస్సులోనే అక్కడ పెట్టాడు కానీ ఒక్కరిగా అక్కడ తినేశాడు అనుకోండి, కనపడ్డది బలస్థితిలో తినేయొచ్చని ఇప్పుడేమో కడుపులో నొప్పి రాక అవుతుంది వస్తుంది. నీ శరీరాన్ని బట్టి నిలుస్తున్నారు కానీ నీ నోట్లో వాడు ఒక్కలేదుగా పై చేయించాడు, మొహమాటం కూడా పెట్టలే అక్కడ పెట్టారు, కావాల్సింది తినేది ఇక నీ మొహమాటం పడతాయని అనిపిస్తే అక్కడ పెట్టాను, అక్కడ పెట్టారు కదా నువ్వు ఎక్కువ దూరం తిరుగుతున్నట్లు నీ బాడీ నిన్ను పనిష్ చేస్తుంది నేచర్. మనం చేసిన తప్పుడు వాళ్ళనే వెళ్ళని చేకలేకుంది, ఇక ఈ రోజులో నీళ్ళు నన్ను మంచి చదువుతున్నదండి, లాగా అన్ని అడల్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది అని నేను అంటాను. వీళ్ళు ఎక్కుతున్నారన్న పాయింట్ కూడా వచ్చినారు, వాళ్ళని వెళ్ళనే ఆడిపేసుకుంటాడు. ఏం కాసిన వెళ్ళకూడదు అనుకున్నాను, బలవంతం లేదా వచ్చిన దాకా తింటే వీళ్ళు నూట కుక్కలు చేయలేదు కదా వాళ్ళు చేస్తాడు. కాబట్టి బాధ్యత ఇంకొకళ్ళంతో మన మాట్లాడటాల్లో తప్పించుకోవచ్చు కానీ మన అభివృద్ధి మాత్రం ప్రతివాడు వారి మీద ఉంటుంది, కనుక నోబడి కన్ ఎస్కేప్. అందువల్ల ఈ నేచర్లో ఉందండి అరేంజ్మెంట్, కాబట్టి మెడిటేషన్ అన్నది ఉంటుంది, కడుపు నొప్పి వస్తుంది చెప్పకండి తప్ప ఎవరసారిగా కడుపు నొప్పి వస్తుంది అంటే తప్ప శరీరం కాదు శరీరం లాగా కనిపిస్తుంది. ఒక్క ముద్దు కుదిరే వాళ్ళు దానికి కడుపు నొప్పి రావాలా అంటే శరీరం లాగా కనిపిస్తుంది కానీ తప్ప శరీరం ఎప్పుడు కాదు. అలాగా మేము అందుబాటులో వాళ్ళు చేసిన దాన్ని మేము చేసిన అంతవరకే తప్ప మా పర్సనల్ ఇవ్వాలన్నట్టు 1% కూడా లేదు అని వీడు చెప్పచ్చింది. కనుక దేవుడి నమ్ముడు సరైన జీవం అంతా నిరాయి ధర్మధర్మ ఉత్తరం పూర్వ రూపం వల్ల విశేష రూపం జీవితం జీవితండి వాళ్ళకి అనురూపించాలని చింతించుండి వాళ్ళకి రావాల్సినటువంటి రూపంలో దానివల్ల వాళ్ళ ఏం జరగాలి అసలు రూపంలో మొదలైన చూస్తుండి వీళ్ళకి రావాల్సినటువంటి రూపంలో నిర్ణయిస్తూ ఉంటాడు. మీరు పనిచేసేటప్పుడు మీ యొక్క దృష్టి ఏ దృష్టితో పనిచేస్తున్నాడు మీరు మనస్సులో దాన్ని అనుసరించి మీకు రావాల్సినటువంటి నిర్ణయిస్తూ ఉంటాడు. మన ఆఫీసర్ కదా ఇదంతా మన కింద కదా నోటికొచ్చినట్టు మాట్లాడాడు అనుకోండి, మీకు రావాల్సినటువంటి జన్మ నిర్ణయిస్తూ ఉంటాడు. ఎక్కడ మీరు నిర్ణయిస్తున్నాడంటే మీ చేత మాట పడేవాళ్ళను మీలోనూ ఇంటి నిర్ణయిస్తాడు. సరే నువ్వు అంతర్యాలు ప్రతివాళ్ళలోనూ ఉంటాట ఇది నిర్ణయిస్తుంటాడు. ప్రియాఫలమని ప్రియాఫుల్యమని ఫలితములు అనేటటువంటి వాళ్ళలో ఉన్న నిర్ణయిస్తుంటాడు. ఎవరెక్కడ నిర్ణయిస్తాడు అన్న కూర్చున్నా కలిపి నొప్పి వచ్చింది కదా వాళ్ళు నిర్ణయిస్తాడు అక్కడండి. ఎవరంటే యమించేవాడు లేక వన్ హూ కంట్రోల్ ఆర్ ఇన్కన్ఫ్లూన్స్ ది డిసిప్లిన్, క్రమము అయినటువంటి మార్గంలో జీవులను ఉంచుతూ ఉంటాడు. వాడికి ఒక రూపం శని, శని వచ్చాడు ఎక్కడ డిసిప్లిన్ పాడవస్తే అక్కడ ఒక చింతపాడు. ఎంత పెద్ద ఆఫీసులైనా సరే ఊరికే రోజు భోజనం కార్లో కూర్చోడం ఆఫీస్కి రావడం చేస్తే కొన్నాళ్ళేసరికి మోకాళ్ళ నొప్పి తెప్పిస్తాడు. ఇప్పుడు ఆఫీసర్ కదా వాడికి అవ్వటం ఉండేది, ఇప్పుడు ఎక్కడ వినిపి పాపం నడవడానికి అని అన్నా సరే వస్తుంది కూడా వారి ప్రొసీజర్ కలిసి చేసిపోతాడు అంతే. డిసిప్లిన్ అనేది అక్కడ అదే ప్రొసీజర్ డీవియేషన్ అనేది మాత్రం కుదరదు. మొత్తం ఎన్ని ప్లానెట్స్ ఎగస్తున్నా షాటర్ అక్కడే కొట్టి వచ్చిన డిసిప్లిన్ అనేది చేస్తూ ఉంటాడు, కంట్రోల్ చేసుకుంటూ వస్తాడు. కాబట్టి మన షాటర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ తప్పించుకోవాలంటే అంటే ఏంటంటే డిసిప్లిన్గా ఉంటుంది అన్నాడు.
షీ విల్ బి డిసిప్లిన్ ఆటోమేటిక్ గా సన్నిహిత ప్రభావం విడుదల ఉండక్కర్లేదు కాబట్టి ఉండదు. కనుక ఎక్కడ చేసేటంటే అందరూ చేస్తూ ఉంటాడు. అవిద్య ఉపాధి జీవుడు తమాగర వ్యక్తి ఉన్నాయి. అవిద్య అనేటువంటిది కలిగినటువంటి జీవుడు ఉపాధి, అవిద్య అనేటువంటి దానివల్ల దానిలో ఉపాధిగా కలిగినటువంటి ఒక జీవుడు. అవిద్య అంటే ఏంటి? అజ్ఞానము. అజ్ఞానం అంటే ఏంటి? సత్యాన్ని విస్మరించి ఉన్నటువంటి స్థితి. సత్యానికి వ్యతిరేకంగా ఉండటం. సత్యం ఏమిటి? ఈ సమస్తమైనటువంటి ప్రపంచము నేను, ఈ శరీరమైన ఉన్నది నేను, నా ఎందు నా శరీరం ఒక భాగముగా ఉన్నది, మొత్తం నీటిలో ఒక నీటి గురుగా ఎలా తేలుతుందో అలాగా నా ఎందు నా శరీరము ఉన్నది. ఇది సత్యం. వీటిలో లెక్కొస్తాడు ఇది నా శరీరము, దీంట్లో నేను ఉన్నాను అంటాడు. అది అవిద్య అంటే దాన్ని ఉపాధిగా చేసుకుని ఉంటాడు, అదాధారంగా ఉంటాడు జీవుడు. అంటే నేను శరీరంలోనే ఉన్నాను, లేదంటే ఫలానాన్ని ఫలానా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాను, ఫలానా పని చేస్తూ ఉంటాను, నేను ఇది నా శరీరము, ఈ శరీరమే నేను, ఇది నా శరీరం, అక్కడ శరీరమే నేను అన్నట్టుగా ఉంటాడు. అది అవిద్య, దాన్ని మాయ అని కూడా అంటారు. అది ఎందుకు ఏర్పడుతుంది అంటే నేచర్లో అది ఎలా ఉండకపోయినట్లయితే ఎవరు కూడా శరీరాన్ని లెక్క పెట్టడం, శరీరం వ్యాధి వచ్చిన ఆయన శరీరం శాశ్వత అని చెప్పేసి ఇది చేరిన శరీరం హిజ్ బాడీ, దానివల్ల భగవంతుడు ఇచ్చినటువంటి ఒక ఇష్టమైన శరీరం, దాన్ని దాని చేసుకుని వెళ్ళిపోతాడు. ఏదైనా వెంతులు ఇచ్చారనుకోండి ఊళ్ళో తిరగడానికి, మందుగా కదా గవర్నమెంట్ కదా అని చెప్పి రిపేర్ చేయకుండా దాన్ని అలాగే పడదొక్కుతూ అది చెడిపోయిన దాకా తిప్పి 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 దాన్ని మొలబడేస్తాడు. అంతే కదా, ఎందుకంటే గవర్నమెంట్ వారికి మందు కాదు కదా, అది మందులు చదువులు బాగు చేసుకుంటారు. అందుకని గవర్నమెంట్ వారు ఏం చేస్తారు? ఈ గవర్నమెంట్ సరే వీడు భగవంతుడు ఏం చేస్తాడు? ఈ సదన పోయి నీకు ఇచ్చేసాను అంటాడు, నీ సొంతం అంటాడు. అది ఆ ఊహలు మా అంటారు. డిసీజ్ వేయడం అంటే ఈ శరీరమే నాది, నేనే శరీరం అన్నది. ఇది బాడీలో మన మీద పనిచేస్తున్నాం చేయకపోతే చాలా ఒడి దగ్గర పెట్టుకొని చూసుకుంటాం మన శరీరం. ఎంత కాదంటే ఎదురు సరే కాళ్ళకి నొప్పి వస్తే ఇలాగా జాగ్రత్తగా ఉంటాయి. ఏమంటే ఎంతైనా పడుకోవాలి కదా, ఎంత కాదంటే ఎదురు కాలు కాదు అది మీరు తీరు అది అంతే కదా, ఇది చెప్పినా మరి కాలు కాలే కదండి అంటాడు. అక్కడ చెప్తూ ఉంటాం కానీ అవన్నీ అది అంతవరకే అని ఎవరో శాస్త్రులు గారు గుడి పురాణం చెప్పాడు. చెప్పి రేపు అమావాస్య రూపాయి తెరకూడదు అన్నట్ట దాని ఉంది. మరో వాళ్ళు కూడా రెండు పురాణంకి వస్తుంది కదా, మరో ఒకరు సాంబార్కి వచ్చింది కదా, సాంబార్లో విలుపై తెలియదు కదా, మూడు విలుపైనే అని ఇవన్నీ ఇలా అన్నట్ట. అంటే ఇలా మీరు కూడా పురాణంలో చెప్పారు రూపాయలు వెళ్ళిపోయి అది మీరు అన్నట్టే అన్నట్టు. ఊళ్ళో వాళ్ళకి చెప్పాను నిన్న ఏం చేస్తున్నాడు ఇది అన్నట్టు. అది అవిచ్చే అంటే మన మీద పనిచేస్తూ ఉంటుంది. ఏమనంటే మనం విన్నది వేరు, మనం వేరు, మనం ఆచరించడం వేరు, మనకు తెలిసింది వేరు, మనం ఆచరించడం వేరు. ఇదంతా అసత్యం అయినప్పటికీ మన శరీరం మనది, అది పనిచేస్తుంది ఇంకో పక్కన నుంచి. దాన్ని మాయ అంటారు, దాన్ని ప్రకృతి అంటారు, మాయ అంటారు. అది చేయించిన వేరే వల్ల కాదు, ఎంత వివాదం చెప్పినా సరే ఏం చేసినా సరే ఇది మాత్రం ఆయన తెచ్చుకున్నాడు. ఎందువల్ల అంటే అది కనుక తీస్తే ఎవడు ఎవరి శరీరాన్ని లెక్క పెట్టదు కనుక ఏం చేస్తారు అంటే వీళ్ళు తన శరీరాన్ని ఎవడైతే జాగ్రత్తగా చూస్తూ దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు అటువంటి వారికి శరీరం యొక్క భ్రాంతిని తొలగిస్తారు. పెద్దలు మహానుభావులు చూసినట్లయితే వాళ్ళు చక్కగా రంగు స్నానం చేయటము, చక్కటి వస్త్రాలను ధరించడము, శరీరంలో జాగ్రత్తగా చూసుకోవటం అనేది మనం గమనిస్తాం. వేళకు ఆహారం ఇవ్వటం, ఎప్పుడు పెడితే అప్పుడు తినడం నీళ్ళు ఉంటారు, కానీ వేళ ఏ వేళ పెడితే ఆ వేళ నవ్వుతూ ఉంటాం. కనగలగా కొన్ని మాట నోట వేసుకుంటూ అవి నవ్వేస్తూ ఉంటాం చూడండి, అలాగా చేస్తూ ఉంటాడు. వాళ్ళు కాదు పెద్దవాళ్ళు అలా చేయరు, ఎందుకంటే ఈ శరీరం
ఈ ఇన్స్ట్రుమెంట్ దిగినటువంటి రాత్రి పరమాత్మ ఇచ్చినటువంటి ఒక వాహిక వాహనమే, దీన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే విషయం తెలిసిన వాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరైనా సరే చక్కని క్రమశిక్షణతో ఉంచుకుంటారు శరీరాన్ని, ఒక వెహికల్ లాగా కాపాడుకుంటారు శరీరాన్ని. కాపాడుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తారు. సద్వినియోగం సత్కర్మాచరణము సద్వినియోగము చేస్తారు. కాబట్టి అటువంటి వాళ్ళకి శరీర భ్రాంతి ఉండదు, కానీ శరీరాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. శ్రీవారు శ్రీకృష్ణుడు వీళ్ళంతా కూడా మరి చక్కటి కిరీటిని మొదలైన అలంకరించుకొని ఉండలేదా? వాడు అవతార పురుషుడు కదా. నిజంగా దేవుడు కనుకైతే ఈ కిరీటాన్ని నేను ఎందుకు పెట్టుకోవటం అనుకోకూడదు. శరీరాన్ని అలంకరించి ఉంచుకోవటం, ఇక్కడ పిలిచి భావం ఉండాలి శరీరం మీద. కానీ ఈ క్షుద్ర శరీరం ఎలా శరీరం అంటూ ఉంటాడు. ఏంటి భగవంతుడు ఇచ్చాడు వీరికి శరీరాన్ని, దాన్ని వీడు చెబుతున్నాడు ఏమంటే ఇవే నా శరీరాన్ని అంటే ఇచ్చినప్పుడు ఏంటన్నమాట చాలా తప్పదు పెట్టకూడదు. ఈ వాళ్ళ పక్షంగా ఇచ్చారు అంటే ఇచ్చిన వాళ్ళే ఎలా చూసుకోండి మహాపాపం అది. ఈ అవసరం అంటున్నాడు కానీ వాడు వేళకు తింటూ ఉంటాడు ఆకలిస్తున్నాడు. మరి వేడదు ఆలోచించారు వీడంతా ఆకలిపోతూ ఉంటే అలా అరుస్తూ ఉంటాడు మూసినిస్తానమాట. అలా కాదు పద్ధతి వాళ్ళు ఈశ్వరుడి పెద్దలు శరీరాన్ని రథంగా ఇచ్చారు. శరీరం ద్వారా మాత్రమే ధర్మ సాధనం జరుగుతుంది తప్ప శరీరం లేకుండా ధర్మ సాధన జరగదు. సాధన చెప్పేటప్పుడు ఎంతవరకు సాధన జరుగుతుందో అంతవరకు మాత్రమే దక్కుడు. తర్వాత సాధన అంటే మళ్ళా వచ్చే నెల తరువాత వచ్చే నెల సంచికి అన్నట్టు వచ్చే జన్మలో వచ్చే జన్మలో తర్వాత మళ్ళీ సాధన ప్రారంభం. చచ్చిపోయిన తర్వాత సచిపోతున్న సాధన ఏముంటుందండి? నైట్లో సరి చదువుకుందా అన్నట్టు ఉంటుందండి. ఇంకా ఏంటంటే చదువుకోవడానికి ఎదురవడం మేడం మళ్ళా నైట్లోకి వచ్చి అప్పుడే చదువుకోవడం కనుక అది కూడా ఏం చెప్పారు. శరీరం పటుత్వంలో ఉన్నంతసేపు ధర్మ సాధన జరుగుతుంది. శరీరం మన పటుత్వం తప్పించి రాదు, ఏమీ చేసేది లేదు. ఇందువల్ల శరీరంలో అన్ని భాగాలకే వస్తాయి కూర్చొని ఒక స్థిర సుఖమాసనం అంటే చక్కగా కూర్చొని ఒక ఆసనంలో కూర్చొని ఆసనంలో అంటే మేఘాలు పట్టేస్తున్నాయి అంటారు. ఒక వయస్సు దాటిన తర్వాత ముసల్తనం వచ్చేస్తుంది కూర్చొని మంచంలోనే నాయ తీసి కూర్చోబెట్టాలి ఎవరన్నా ఇప్పుడు మంచాలను చేయండి అని అనకూడదు అండి. ఇంకేమిటో విశాఖ అయిపోయింది అయిపోయింది మంచంలో మన తర్వాత ఇప్పుడు ఎంత సాధన ఉంటే ఇలాగ అన్నాడు. వ్యవసాయం ఎప్పుడు మీ వీటిని మీ మాట వినేటప్పుడు ఇలా సాధన అంతే మోకాన్ని మధ్యతులు పెట్టేసి రాత్రి పడుకుంటే నిలబెట్టగా దగ్గొచ్చి ఆయాసం పెట్టుకొచ్చి ఓ అంటే దగ్గొస్తుంది ఇంకేమో ఉంటాడు ఉంటుంది. ఇంకా లేదు అప్పుడు ఇంకా కాసెట్ పెట్టుకుని వినాల్సిందే తప్ప అంటే మనిషి ఏదైనా వస్తే కాసెట్కి వస్తుంది అదే రికార్డుకి వీడికి ప్రయత్నించాను నేను ఎక్కువ ఇంకప్పుడు కాబట్టి అప్పుడే చేద్దాం ఇప్పుడే చేద్దాం ఇంకా ముద్రాలు కాలేదు ఇంకా అంటే ముద్రాలు ఇంకా చేసేది లేదు ఇంకా దాని మీద నాలుగు కూర్చొని పెట్టాలి మంచాలి నుంచి లాభం లేదు. కనుక జ్వర వ్యాధి మృత్యు ఈ ముగ్గురట వాళ్ళని ఎవరైతే అంటారట ముసల్తనము వ్యాధి మృత్యు అసలు వీళ్ళు ముగ్గురు వీళ్ళ ముగ్గురు వచ్చేటప్పుడు చేసే తీయాలి కానీ వాడు వచ్చినప్పుడే ఇంకా చేయ ఇంకా ఒకటే అన్నమాట. వాళ్ళకి దండం పెట్టడం మాత్రం ఇంక చేయడం ఏం లేదు. కనుక వ్యవసాయం అనేది ఈ లోపల చేయాలి. కనుక మనం అవిద్య ఉపాధి ఈ అవిద్య ఇది అవిద్య అంటే నా శరీరమే నేను అనేది అవిద్య అది వాళ్ళ మీద పనిచేస్తూ ఉంటుంది. సత్యాన్ని ముందు తెలుసుకోండి ఈ శరీరంలో నేనున్నాను నా ఎందు శరీరం ఉన్నది ఇది సత్యం. ఈ సంవత్సరమైనటువంటి సృష్టి నానే భాగము. ఈ మతం భూమి చంద్రుడు సూర్యుడు మతం విశ్వము కూడా నానే భాగముగా ఉన్నది నా ఎందు ఇది ఉన్నది అనున్నాడు. నాలో నా శరీరం కూడా ఉంది ఇది సత్యం. ఇది తెలుసుకొని దీన్ని మనసులో ఉంచుకొని ఇక మీరు తర్వాత ఈ పనులు చేయండి అన్నాడు.
కానీ మన జీవుడు తమోగుణం చెప్తూ ఉండాలంటే అనిత్య ఉపాసన చేసే వారికి తమోగుణం ఉన్నది కనిపిస్తుంది. తమస్సు అంటే తన నాన్న అంటే ఎవరెవరాలు కొడతా చూడండి అదనమాట. తమస్సు అంటే ఒక రకమైనటువంటి భయము వ్యామోహము తర్వాత ఇంకా మరి జనబుద్ధి ఇటువంటివన్నీ మనసులో ఉన్నటువంటి ఒక తీవ్రమైనటువంటి ఆవేశము ఇవన్నీ కూడా తమ కూడా సంబంధించినటువంటి అలాగే మరి నిద్ర ఆలస్యము ఇట్లాంటివి అంటే లేజీగా ఉంటాం, ఇప్పుడు టైం ఇక్కడ కష్టపడుతుందా అన్నటువంటి విషయం చూడండి. బస్సులు ఎక్కంటే 5 నిమిషాలు డ్రైవ్ చేస్తే 5 నిమిషాలు కుంపేస్తాడు అని తమ అంటారు, తమోగుణము అంటారు. అలాగే ఇక్కడ తమోగుణం అంటే నా శరీరమే నేను, మన నేను సరళ అవ్వడానికి ఏదైనా చేస్తాను, మన బాగా రావాల్సిన 10 రూపాయల కోసం అతను ఏదైనా చేస్తాను, మన 10 రూపాయలు నాకు రావాలి అట్టా ఉంది, అది తమోగుణం అంటే ఆ పనులు చేయించే బాధలేదు పడు అని అనుకుంటాడు. అలాంటి అసలు వాడు పాపలు వాడైపోతాడు, అది రజస్సు. తర్వాత సంకల్పం చేత ధనం వస్తూ పోతూ ఉంటుంది, అది మనకి రావాల్సి ఉంటే వస్తుంది, లేకపోతే పోవాల్సి ఉంటే పోతూ ఉంటుంది అని తెలుసుకుందా, అది సత్యగుణం తెలుసు. తర్వాత తమిళ వ్యక్తి ఉండదు ఉంటాడు తమిళ అంటే ప్రాచీన కర్మముల చేత ఏర్పడిన వర్తమాన దేహం నేనని తలంచుచుంది. ఇప్పుడు ఇంతకుముందు కర్మ చేత ఈ శరీరం వస్తుంది, తను ఉన్న స్థితి వస్తుంది, ఈ శరీరంలో ఉన్నటువంటి లోకములు ఇవన్నీ కూడా పుట్టుకుదాన్ని రావాలొస్తాయి. భయపడత ఎవరి భయపడత హార్ట్ డిసీజ్ అంటారు, ఇలా భయపడతో జరిగిన డిసీజెస్ ప్రతిదీ క్రితం జన్మలో నుంచి బాకీ. కొత్త సంవత్సరం వచ్చేసరికి ఏం చేస్తారు, అకౌంట్ పెట్టిన వాళ్ళు పాత వాళ్ళే కూడా చేసి బయటవారు తెచ్చి ఇక్కడ ఓపెనింగ్ అకౌంట్లో ఏం చేస్తారు, పలానా వాళ్ళకి ఇంత అప్పు పలానా వాళ్ళకి ఇంత అప్పు అనే అకౌంట్ ఓపెన్ చేస్తారు. కొత్త సంవత్సరం వచ్చేసరికి పాత సంవత్సరం అకౌంట్ అన్ని క్లోజ్ చేస్తారు. అవి అలాగే వాళ్ళు మనకు రావాల్సిన ఉంటే అవి వీటన్నింటినీ కలిపి ఏర్పాటు చేస్తారు. ఇది కొత్త సంవత్సరం ఓపెనింగ్ అకౌంట్ ఏంటంటే ఇంచ. అలాగే శరీరం వచ్చి ఉంచాలి, శరీరంలో ఉన్నటువంటి వ్యాధులు తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు, వీళ్ళు ఉన్నటువంటి కుటుంబం, వాళ్ళ సంస్కారములు, తల్లిదండ్రుల యొక్క సంస్కారములు, వీళ్ళు ఎలాంటి ఇంట్లో పుట్టాలో వీడియో నిర్ణయించుకుంటారు. చనిపోవటానికి ముందు సంస్కారవంతమైనటువంటి కుటుంబంలో ఒక్కోసారి పుడతారు కదా, మనలో సాధన చేయడానికి వీలు రాకపోయింది కొన్ని పరిస్థితుల చేత. అయితే మనకి మంచి యోగ సాధన తెలియలేదు, లేదా మంచి విషయంలో తెలుసుకునే అవకాశం చిక్కలేదు, తెలిస్తే ఎంత బాగుండేది అని తప్పిస్తూ చనిపోయాను. వచ్చే క్రమంలో మంచి విషయంలో మొదలైన తెలిసేటటువంటి కుటుంబంలో ఎక్కడ శ్రోత్రమైనటువంటి కుటుంబంలో ఎక్కడ అటువంటి దూరపడతాడు. అలాగే క్రితం గంగలో మన అన్న బాధించినట్లయితే ఈ జన్మలో వాటికి సంబంధించినటువంటి బాధలతో పడతాడు, వ్యాధులతో పడతాడు. ఎవరికైనా మనస్సు చాలా తీవ్రంగా బాధపడతాడు కొనవాడన్నా, అలా వాడు చాలా బాధపడి తర్వాత వాడికి ఏదో హార్ట్ డిసీజ్ ఇటువంటి వచ్చి అట్లా జరిగింది అనుకోండి, మనస్సు అంటే వాడికి ఒకరికి పనిలో 10 కిలో కాజేశాడు అనుకోండి, వాడు టైం కాదరాలి సరే మాట పడి పాపం వాడు చాలా బాధలు పడి వాడి తర్వాత ఏదో డీపీ ఇట్లాంటివన్నీ వచ్చి ఏదో అట్లా అయింది అనుకోండి. మీకు నెక్స్ట్ జరిగిన భయపడుతూ హార్ట్ కంప్లైంట్ ఉంటుంది. ఇది పుట్టినగా వచ్చినటువంటి గుడి దగ్గర దీనికి మందులు అవి చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లండి అని చెప్తారు డాక్టర్. అందుకని నువ్వు ఎవరు ఏం తప్పించుకోలేదు అకౌంట్ అది ఈజీగా నువ్వు మన పుస్తకాలు అకౌంట్ ఇద్దరు పడేస్తావు అనుకోండి, వాళ్ళ చతుర్వృత్తులు ఉంటారు పడవేశాడు మొత్తం అన్ని వేసేసి ఆర్డర్ డేట్కి ఇచ్చాను, మొత్తం అన్ని అకౌంట్లు వేసి అన్ని తేల్చి తేలికి లావాదేవీలు బాకీలు అన్ని తేల్చి బ్యాలెన్స్ షీట్ పడి మహాన్ కొడతాడు. నీ ఇష్టం ఏమండి, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ పాస్ట్ డూస్, దట్ ఈజ్ ది నెక్స్ట్ లైఫ్. ఇప్పుడు ఇది వచ్చిన కానీ ఇది జాబ్ ఉండాలి కనీసం తీసి వాటి పాస్ట్ ఇది పాస్ట్ డోంట్ థింక్ అబౌట్ ది పాస్ట్. కొంచెం కన్నా వచ్చి గురించి ఇప్పుడు ఆలోచించగలండి, నేను అనుకుంటున్నాను ఇవాళ వేస్తే లాగా ఉంటున్నాడు ఇలా వేస్తే ఆత్మిక్ అందుకని నిన్న డైట్ గురించి ఇవాళ ఆలోచించాను అనుకోండి ఇవాళ కూడా పోతుంది అంతే జీవితం అంటే. కనుక మీరేంటి చేయాలట,
ఈ జన్మ ఇవ్వబడింది, ఈ శరీరం ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి పవిత్ర మనం చేసిన తప్పులకు పాపం అనుభవిస్తున్నాం, ఇలా చాలా తప్పు చూసాం. ఇది ఇంకో పనుకునే విషయం, ఇది అందరూ టైం వేస్ట్. అంటే ఇలా బాకీ ఎదురు తప్పే వాళ్ళు ఆలోచించడం లాంటిది, విచ్ ఇస్ యూస్లెస్ థింగ్. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించాలి. జీవితంలో సద్వినియోగాల్లో మార్గం చూసుకోవాలి, జ్ఞానం యోగ సాధన. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో మనం ఎటువంటి పద్ధతిలో జీవించాలి, మనకున్నటువంటి అవకాశాల్లో మనం తరించేటటువంటి అవకాశాలు ఏమున్నాయి ఇది చూడాలి. కనుక ఇప్పుడు ప్రాచీన కర్మంలో చేత ఏర్పడిన రత్నాల దేహంలో నేనని తలంచుచుండి ఈ శరీరం భగవంతుడికి దైవము ఇలాంటి వేదం ఇచ్చాడు పుట్టుకతో, చూడండి వాడికి ఏమైనా దయందా అన్నట్టు అంటాడు. అనిపిస్తుంది మనకి పాపం బయట డిసీజ్ ఉందయ్యో అనిపిస్తుంది. అది ఇంకా మంచిది అంటే కానీ చిన్న లెక్కగా అలాపం చదివిన వీరికి ఎందుకు వస్తున్నారో వీరికి ఇలాగే అనాలి అని అనుకుంటా. చాలా మహాపాపం ఉన్నాడు, అంతకన్నా పాపం. ఎందుకంటే వాడి పాపంలో కొంతకాలం వీరికి వస్తుంది. ఎప్పుడు చేయకూడదు పొరపాటు పాపం చేసిన వాళ్ళు వీరికి గొడవ పాపం చేశాడు కాబట్టి వీరికి ఇట్లా జరిగింది అది కనుక నువ్వు నిర్ణయించినట్లయితే వాడి పాపం కొంత తగ్గుతుంది మనకు వస్తుంది కొంత. మన సైన్ఫాలు తెలుబడి మనం ఏం తెలుసుకోవాలంటే మన తప్పులు తప్పు చేయకుండా ఉంటానే పనికి వస్తుంది. అదే చిన్నగా డ్రైవింగ్ నేర్చుకోలేదు బుద్ధి చెట్ట అంటే మన కరెంట్ ఉంటానికి చూసాం కానీ ఇది దాని గురించి వాళ్ళు వాళ్ళు కాదు బాధ జాపం పెట్టుకోవాలి. దీన్ని పెట్టుకొని మన గురించి సింపతి ఉండాలి. ఎందువల్ల అంటే తప్పు చూడాలని ప్రతి వారికి సహజం, మనం మాత్రమే కదా పొరపాటు పట్టాలని పుట్టిన గురించి ఇప్పటికి ఇదిగా తప్పులు చేయించి ఇప్పటిదాకా వచ్చాను లెక్కేసుకోండి అన్నమాట. ఏమి ఒక్కోసారి పరిస్థితులు చేయాల్సి వస్తుంది అంటే అడిగి సోతానికి అందరూ అంటున్నాడు. మన కాబట్టి తప్పు చేస్తున్నట్టు ఇంకోవడానికి తప్పే అని అట్లా ఏమి ఉండదు, తప్పు తప్పే అన్నట్టు. ఏం తప్పనది ఎక్కడైనా తప్ప పదిపేసిన వాడికి ఇవ్వాలి ఇవ్వడం ఇవ్వలేదు అనుకోండి, లేకపోతే వాడికి ఇవ్వాలి ఇవ్వలేదు అనుకోండి, ఆ క్షేత్రాల్లో ఏముంది మీరు అని అది తప్పే అనండి. బ్రహ్మతలో ఉన్నది రూపాయి చేసినా తప్పే, పది రూపాయలు చేసినా తప్పే, బ్యాంకు కోటిలో తప్పే, చిన్నదో పది లేదా అంటే దాంట్లో ఇంత అంతరం ఏముంది అన్నాడు. ఎవరైనా ఉంటాయి ఇది చిన్నది అనంటే చిన్నదని పెద్దది ఉంటాయన్నాడు. ఇది పద్ధతి కాదు కనుక ఏం చెప్పారంటే తరంచుచుండి నష్ట జన్మ స్మృతి కలగాడాయి. కితం జన్మ తాలూకు స్మృతి పనిచేయదు. ఇప్పుడు కితం జన్మలో మనం చేసిన పొరపాటు అది ఉండదు కదా. ఇప్పుడు ఈ జన్మ మళ్ళీ దాని రెఫరెన్స్ గా అక్కడ ఓపెన్ అవుతుంది, పాతకాళ్ళ పుస్తకాలు అక్కడ పాల్గొన్నారా సరే కదా. మళ్ళీ పుట్టుకతో అప్పు పడ్డట్టుగా కనిపిస్తుంది జనానికి, రాబడి భరించిన అప్పులు తగ్గినట్టుగా ఉంటుంది. నష్ట జన్మ స్మృతి కలగాలి, పూర్వాపరము జరుగుతుంది జరగకుండా. భూమి వరకు ఏమిటవుతున్నాయంటే తెలియదు, చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు, బ్రతుకున్నది మాత్రమే తెలుస్తుంది అని చెప్పాడు. అనేది మనము కర్మేంద్రియ చేత కర్మములు చేయించండి, జ్ఞానేంద్రియ చేత కర్మోద్యోగం శబ్ద స్పర్శ రూప కాసు అందరిలో నెరవేర్చండి, పది నాలుగు మనంతో కూడి పది నిర్ణయాల అవుతుంది శ్వాస ఉపాధి అంతర్గతున్నాయి. ఒక్కరికైనా జీవితం శరీర విషయ ప్రతి సంధానం కొరకు జ్ఞానేంద్రియ కర్మేంద్రియ మన విషయాన్ని పొందుచుండి శ్వాస కళలు కలిగి నిజ శరీరం మన కలిగి విలక్తమైన కార్యంలో నిమిత్తమున హర్ష శోక భయం బలికి చిన్న సంచారంలో ధరించుచుండు. వీరికి శరీరంలో ఐదు జ్ఞానేంద్రియంలో ఐదు కర్మేంద్రియములు తర్వాత ఐదు విషయములు పంచేంద్రియ విషయములు అది మొత్తం అంటే శబ్దస్పర్శ రూపకర్శ గంధములు ఇవి పంచభూతములు. అంటే పంచేంద్రియాల ద్వారా తెలియబడేటటువంటి జ్ఞానేంద్రియాల వ్యాప్తుల ద్వారా తెలియబడేటటువంటి విషయములు ఐదు, జ్ఞానేంద్రియములు ఐదు కళ్ళు ముక్కు ఇవి
అలాగే కర్మయోగం ఐదు మొత్తం 17. ఈ 17 తేడా కూడా వీడు ప్రవర్తిస్తున్నాడు. ప్రవర్తిస్తున్నప్పుడు పరిహారాది మనస్సు, ఎందుకంటే చంద్రుడికి ఎన్ని కళలు ఉంటాయంటే 16 కళలు. అంతే కదా అమావాస్య దగ్గర నుంచి పౌర్ణమి దాకా లెక్క 16 కళలు చంద్రుడు షోడశ కళ అంటాడు. 16 కళలు అనేది మొత్తం మొత్తం వాళ్ళకి వన్ హ్యూమన్ లైఫ్, విచ్ రిఫ్లెక్ట్ ది హ్యూమన్ లైఫ్, మానవ జీవితాన్ని. కనుక ఈ 16 కళలో వీడియో తానేనాడుగా అంతర్లేదు పరమాత్మ ఉంటాడు. ఈ 16 కళలతో కూడినటువంటి వాడి ఎందు ఉన్నట్టు వాళ్ళు అంతర్యామి అన్నారు. అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నారు, శరీరము భూమి, అలాగే చంద్రుడు మనస్సు, సూర్యుడు అంతర్యామి నేను లోపల ఉన్నటువంటి వాడు అంతర్యామి వాడు. ఈ నేను అనేటువంటి మనస్సు మీద పనిచేసినప్పుడు 16 కళలతో పనిచేస్తూ ఉంటుంది, 16 కళలుగా పనిచేస్తూ ఉంటుంది. షోడశ కళా ప్రకృతుడు అని అంటారు చూడండి, 16 కళలు అనే ప్రవృత్తి చేసి చెప్తాయేటటువంటిది. కనుక మానవుడు ఈ 16 కళల ద్వారా పనిచేస్తుంది జీవితం. సర్వేపు విషయ ప్రతిసంధానం కొరకు ఇంద్రియముల ద్వారా పనిచేస్తున్నటువంటి విషయాల్లో అనుసంధానం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్ళంతా ఒకటి ట్యాలీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన జీవితంలో ఏ పనులు ఎందుకు జరుగుతున్నాయో సమాధానం ఉండదు, వాళ్ళందరూ జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది పనులు, కానీ పదంతరం ఎప్పుడు జరగవు. జరిగేటప్పుడు యాక్సిడెంటల్గా కనిపిస్తారు, కానీ యాక్సిడెంటల్ కాదు. ప్రతి సన్నాహి కొరకు జరిగిన కర్మేమిగా మరో విశాఖలను పొందుతుంది. కవర్చ కళలు జరిగి లింగ శరీరం మనం జరిగి ఈ లోపల ఉన్నటువంటి సూక్ష్మ శరీరం, దాన్ని లింగ శరీరం అంటారు. ఈ 16 కళలతో కూడుకున్నటువంటిది దాన్ని, దానివల్ల గుణత్రయం అంటే 3 గుణములు. ఈ 3 గుణముల చేత పని చేస్తూ ఉంటాడ. దానివల్ల హర్షము శోకము భయము, సంతోషము దుఃఖము భయము వీటిని పొందుకుంటాడు. జీవితంలో సృష్టించుకుంటుంటాడు వీటిని, సంతోషపడటం దుఃఖపడటం భయపడటం అనేటువంటి సంఘటనలు జీవితంలో సృష్టించుకుంటూ ఉంటాడు. అవిద్య చేత ఇవన్నీ కూడా వాటి ఉన్నటువంటి సంసారం నడుస్తూ ఉంటాడు. సంసారం ఉండాలి మన మనసు చేత సృష్టించుకునేది సంసారం, కనుక దాన్ని ధరిస్తున్నట్ట. ఉచిత సర్వేపడిన దేహి కర్మంలో నిండని బుద్ధి వెలుగు వెలుగు విరుగు కర్మములు చేయుతుంది. తన సంచార కర్మములు చుట్టుకున్న భజనకాయ గురుగుని నేను నిర్గమోపాయం మరియు ఒక వ్యాసం నందుచుండు. ఈ పురుగు ఆకు పురుగు పట్టు పురుగు ఏం చేస్తుంది? తన చుట్టూ దారాన్ని అల్లుకుంటుంది. అందుకనే ఇక్కడ దానికి బయటికి రావడానికి ఉండదు. చుట్టూ దారాలు అల్లుకునేసరికి ఇది లోపల అది వెళ్ళిపోతుంది అలాగ దాంట్లో. అలాగ మానవుడు ఏం చేస్తాడంటే తన చుట్టూ అడుగుతూ ఉంటాడట కర్మలు. నాకు బిల్డింగ్ అనేది ఇంకా ప్రతి పనికి ఒక వ్యక్తుల నాపజెట్ రియాక్షన్, ప్రతి పనికి ఒక ఫలితం అనేది వస్తూనే ఉంటుంది కదా. ఎట్లా ఉంటుంది బయటికి రావటం? ఒకసారి దిగాక ఇంకా వరుసగా కంటిన్యూస్ యాక్షన్స్ వస్తూ ఉంటాయి కదా. పనులు ఎప్పుడైతే జీవితంలో జీవితం మొదలుపెట్టా పనులు వాటిని అనుసరించి మనకి సంబంధం ఏర్పడుతుంది పనులతో. ఆ సంబంధం ఏర్పడేది ప్రతిపని దాని తాలూకు ఫలితాన్ని సృష్టిస్తూ ఉంటుంది. ఆ పరిస్థితి అలా మన మీద పనిచేస్తూ ఉంటుంది. దాని ఆలోచించడానికి మరికొన్ని పనులు చేస్తూ ఉంటాను. ఇవాళ ఉదాహరణ అడగా పార్టీకి వెళ్ళా చిన్న కడుపులో నొప్పి వచ్చింది. కడుపులో నొప్పి తగ్గడానికి డాక్టర్ గారి దగ్గర మందులు పుచ్చుకున్నా. మందులు పుచ్చుకుంటే ఆ మందు సరిగ్గా పనిచేయలేదు, ఎక్కువైంది తక్కువైంది. అవి కానీ దాని చేత సర్జరీ కాస్ట్ అంటాడు. వాడు కొనసాగు ఇంకా దాని చేత మరి కొంత ఇట్లా పెడుతూ ఉంటుంది. ప్రతి పని దాని ఫలితాన్ని సృష్టిస్తుంది. ఆ ఫలితాలలో మరికొన్ని పనులు చేస్తూ ఉంటాను. మన నగరంలో ప్రాసెస్ అయిపోతుంది. చోటు కొంతసారి వెళ్ళాక ఇంకా ముందుకు వెళ్ళడానికి వెనక వెళ్ళడానికి ఇంకా అవకాశం ఉండదు, ఇరుక్కుపోతాడు. నన్న ఈ నెల జీతం చాలదని చెప్పి 100 రూపాయలు అప్పు తీసాడు అనుకోండి. వచ్చే నెల అతని వచ్చే నెల కూడా 100 రూపాయలు చాలదు కదా. దాంతో ఒకటి 100 రూపాయలు కాబట్టి 100 రూపాయలు 10 రూపాయలు నూట 10 రూపాయలు తక్కువ వచ్చే నెల అంటే లక్ష దగ్గర ఇంకో 110 తీసుకొని వీడికి 110 ఇవ్వాలి.
ఇది తగ్గుబాటు ఇచ్చి తక్కువ 100 రూపాయలు వాడుకునేసరికి నాకు పైదలకి 200 లక్షలు ఇలా పెరుగుతూ ఉంటుంది. ఒకసారి అది పందరం మొదలెట్ట కాబట్టి ఇంకా అతను అది మన్నుతుంటుంది. పనులు ఎప్పుడైతే అసలు ముందు మొట్టమొదట 10 రూపాయల దగ్గర 100 రూపాయల దగ్గర జాగ్రత్త పడి కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఏదో తంటాలు పడితే ఈ ప్రాబ్లం వచ్చింది. వాడగా 200 దగ్గరేసరికి 1 రూపాయలు తక్కువ అవుతాయి. బయటకెళ్ళాడు నువ్వు ముందుకు వెళ్ళడానికి వెళ్ళి వెనక్కి వెళ్ళడానికి వెళ్ళి అంతే జీవితం ఉంటాడు. ఇరుక్కుపోతాడట అలా ఇరుక్కుపోతాడట. వర్తమాన సంతాని వర్తమాన వసంతాని కాలము దూత భావి సంతాన భూత భావి వసంత కాల యోగ్యమైన పుట్ట బలాదులు తత్కాల జ్ఞాపకములు ఎట్లు చేయు అట్లు భూత భావి జన్మములకు ధర్మధర్మములు నిదర్శనములు చేయుచుండు. అంటే ఇప్పుడు వసంతకాలం ఉంది. వసంతకాలంలో చెట్లు చిగెత్తటం పూలు కాయటం పళ్ళు కావటం మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ వసంతకాలంపై మళ్ళీ వచ్చే సంవత్సరం వసంతకాలానికి రాబోతుంది జనంగా మనకి. ఇప్పుడు రాబోయే వసంతకాలంలో ఏముంటుందో మనకు తెలుసు ముందుగా. క్రితం వసంతకాలంలో ఫలానా ఫలానా పళ్ళు అవి వచ్చాయి, చెట్లు చిగురిస్తాయి మొదలైనవన్నీ. ఈ రేపు సంబంధించిన అంటే క్రితం సంవత్సరాలు క్రితం సూచన లేనప్పుడు మన అనుభవం తాలూకు దీనివల్ల మనం చెప్పగలుగుతున్నాం. అలాగే జీవికి కూడా మొత్తం విషయం మొదలుగా ఉండదు కానీ సంస్కారాలు మాత్రం ఉంటాయి. ఒక వాటి తాలూకు సంస్కారాలు వీడి మీద ముద్రింపబడి ఉంటాయి. వాటి చేత వీడికి తెలియకుండానే కొన్ని పనులు చేయండి. అంటే తన వాళ్ళు మనం పురుష్కించేలాగా వీడు పనిచేస్తుంటుంది. వీడికి ఎందుకంటే బండి మీద భాగంగా కొట్టడం లేదంటే వద్దులేరా మీరు రానప్పుడు ఏంటంటే ఏమో ఎందుకైనా మంచిది యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ ఎందుకు వచ్చింది జాతకం అంటే మంచిది అంటాడు. వాడు పురుష్కించేది అనిపిస్తుంది లాస్ట్ లోపల వాడు ఎక్స్పీరియన్స్ అది ఒక సీరియస్ ఇంట్లో యాక్సిడెంట్లు అప్పుడే ఇళ్ళు ఉంటాడు. ఆ ఇంట్లో జాతకం ఉండదు కానీ దాని తర్వాత ఇంప్రెషన్ వీడి మీద పనిచేస్తూ ఉంటుంది. ఈ జన్మలో అది తెలియదు సంభవం ఎందుకు మనం అని అంటాడు. అట్లా అది అలా పనిచేస్తుంటాయి. వాటి సంస్కారాలు అంటారు. ప్రతి వాళ్ళు కూడా వాటి దానికి సంస్కారాలు పనిచేస్తూ ఉంటాయి. అట్లాగా ఏదైనా ఈ వెదర్ మీరు కూడా ఇక్కడ ఈ ఏదైతే డబ్బులు కనబడుతున్నాయి మనం జోన్లో పెట్టేసుకున్నాం లేదా ఈ టేబుల్ మీద పెన్ను ఎవరిగా ఉంది ఇక్కడ ఎవరు లేరు ఈ పెన్ను జోన్లో పెట్టుకొని వెళ్ళిపోదాం చాలా మంచి పెన్ను అంటే వదిలేరా మనకి ఎందుకు అక్కడ ఇచ్చేది అంటే లాస్ట్ లైఫ్లో అక్కడ ఎక్స్పీరియన్స్ మీరు తగ్గుతుంది. క్రితం జన్మలో మీరు ఏదో ఇప్పుడు పోగొట్టుకోవడం అటువంటి ఏదో జరుగుతుంది. అందువల్ల ఆ సంస్కారం ఉండే పనిచేస్తూ ఉంటుంది. దానివల్ల అలా అనిపిస్తూ ఉంటుంది ప్రతి వాళ్ళు కూడా. కనుక వాళ్ళ తాలూకు సంస్కారాలు ఉంటాయి కానీ వాడి స్మృతి మాత్రం పోతుంది. ఎందుకుందో చెప్పలేడు ఎవడ నీకు ఎందుకు అనిపిస్తుంది అంటే ఎందుకే ఉంది బాగుండదు ఒక లెక్క మనకెందుకు ఆయన రాదు ఎవరు చూశాడు ఇక్కడ అంటే ఎవరి తాట వాడికి పనిచేస్తూ ఉంటాడు. కనుక చెప్పట అది వీడి పనిచేస్తూ ఉంటాడట. అట్లు పేద వారి జన్మంబులు ధర్మాధర్మంబులు నివర్తనంబులు చేయకుండా ఇలా ధర్మం అధర్మం అనేవి వీడికి ఇంతకు ముందునటువంటి పాస్ట్ అసోసియేషన్ వల్ల వీడి మీద పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొంత జన్మలో దొంగతనం అనవటం అనుకోండి ఈ జన్మలో దొంగతనం చేయాలనిపిస్తుంది. కొంత జన్మలో ఏం చేస్తే ఈ జన్మలో బా అని అనిపిస్తూ ఉంటాయి. అట్లాగా ఒక నరుడు ఒక క్షణంలో కర్మ చేయకుండా వాడు ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కర్మ చేయగలవారంటూ ఎవరు లేరు సార్ అని చెప్పాను. సన్యాసం తీసుకునే వాళ్ళ సంగతి ఏంటంటే వాళ్ళకు కూడా అంతే. సన్యాసికి ఏ కర్మ లేదు కదండి, వాళ్ళ కర్మ పరిత్యాగులు కదా. అంటే కర్మ పరిత్యాగం అనుకుంటూ వాడు భూమి మీద ఎవరు ఉండడానికి అవకాశం లేదు. కర్మ అంటే పని. ప్రతి వాడు కూడా ఏదో ఒక పని ఎప్పుడూ చేస్తూ ఉన్నటువంటి వాడే.
శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి పని జరుగుతూ ఉంటుంది. ఆలోచించడం దగ్గర నుంచి పని చేస్తూనే ఉన్నాం. భోజనం చేయడం అనేటువంటి పని తప్పకుండా చేస్తూ ఉంటాం. పని చేయని వాడు ఎవరు ఉండడం ఉండటానికి వీల్లేదు. మరి అన్ని పనులు చదివించారట, ఏ పని చేయరట అంటే అదేంటంటే ఊరికనే తింటూ ఉంటారట, ఇంకా వాడికి ఉపయోగించే పని మాత్రం చేయట అని అర్థం. కానీ పని గడిచారట అని అర్థం. వర్కరే పని మానేసి కూలి మాత్రం తీసుకుంటున్నాడు అనుకోండి, అది ఏదో సేఫ్టీ అనమాట. కర్మసంఘ పరిత్యాగం, కర్మసంఘ పరిత్యాగం అంటే అన్నం తింటే మానేయాలి, శ్వాస పెంచడం మానేయాలి, ఆలోచించడం మానేయాలి. సాధ్యం చనిపోయిన వారికి కూడా కర్మ చేయకుండా ఉండడం సాధ్యం కాదు. స్మృతిలో మొదలైన పనిచేసిన ఆలోచన ఉండాలి, కానీ స్మృతి అనేది ఉంటూ ఉంటుంది. కాబట్టి కర్మ పనేదన మానేయాలంటే చాలు. కనుక సర సంఘ పరిత్యాగం ఇవన్నీ ఉంటే అంటే అక్కడ సంఘ పరిత్యాగం అంటూ ఉండదు. సంఘం ఏముంటుంది? సంఘ పరిత్యాగం కుదరదు. అన్నిటిందు అదే వారు సరసంగా పరిచయం అంటే మానవాళ్ళు నిజంగా ఉన్నారు. ఆ మందిలో సరసంగా పరిచయంట అంట ఎవరికైనా పడితే మరి ఆ కూడా కిసినతో వాడి వస్త్రములు వాడు కూర్చొని పూట ఇట్లాంటి ఆ టైంకి కనబడకపోతే వెతుక్కుంటాడు. నా వాటిలో ఎక్కడ పెట్టారు, నా పూట అది అని నా పెట్టేది అంటాడు. అంటే ఇవాళ తమ వస్త్రములు శిష్యులు వెతకలేదుట, వెంటనే కోపించుట అంటుంది. ఇంకా సరసంగా పరిచయం ఏంటండి అంటే మన బట్టలు మీరు వెతకాల్సిన పరిస్థితులు ఎలా ఉంటే ఇంకా సరసంగా సరసంగా పరిచయం ఏంటండి సంగత్వం ఇంకా పోలేదు. అది సంగత్వం పోవడం కనుక రాలేదు. అంటే ఇంట్లో బదులు ఇంట్లో పెళ్ళంతో ఉతికించిన బదులు శిష్యులతో ఉతికిస్తాడు, తేడా లేదండి. ఎత్తి మారడమే తప్ప అది సరసంగా పరిచయం అండి. ఇట్లా అది సన్యాసం, సన్యాసం డబ్బులు అర్థం. ఒకరు మన 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 నైష్కర్యం చదవి గచ్చతి అనండి భగవద్గీతలో. పదవులను మొదలుపెట్టకుండా ఈ ప్రపంచంలో నైష్కర్మీయమైనటువంటి స్థితి ఎవరికి రాదు అన్నమాట. కర్మరాజించేటువంటి రాదు. కర్మరాజించే అంటే ఉండే అర్థమే ఉండరు. అసలు పని మానేయడం కాదు కర్మరాజించే అంటే. పని ప్రభుత్వం మీద ఆధారపడటం కానీ ఇవేవి ఉండవు. పని తన గురించి తను పని చేయటం అనేది ఉండదు. ఇంకొక కాలంలో పని చేసి పెట్టడం తప్ప వీరికి పని అనేది వారు దాని మీద వ్యామోహం కానీ ఉండదు. పనికి ఎవరికి కూడా పని ఎందు ఉద్దేశం ఉండదు. తీవ్ర కావాలంటే చేసి పెడతారు. ఎంతవరకు నేను ఇవాళ సన్యాసం ఉంటే ఏ కోరికలు కూడా ఉపయోగించడం కావాలంటే చేసి పెట్టడం. ఈ సృష్టిలో దేవతలు మొదలైన వాళ్ళు నా సూర్యుడు ఉన్నాడు, నా చంద్రుడు ఉన్నాడు, నేచర్ ఉంది. వీళ్ళందరికీ మనం ఏం చేస్తున్నాం వాళ్ళు మనకు చేస్తున్నారు అంటే ఇంకే చేసి పెట్టడమే అటువంటి స్థితి. కనుక వీరికి ఒక్క క్షణం కూడా ఈ ప్రపంచంలో ఎవరు కూడా పని చేయని వాడంటే ఎవడు అందరూ చేస్తూనే ఉన్నవాళ్ళే పని. పని చేయకపోతే ఊరికే కూర్చున్నా అందరూ కూడా బోర్డంత పని చేస్తాం. ఊరికే కూర్చున్నా ఎక్కువ పని చేస్తాం. మనసులో అది ఆలోచించి ఇది ఆలోచించి ఇవన్నీ రకరకాల ఊళ్ళు తిరిగి ఇవన్నీ చేస్తుంటాం. బరిలో పని చేయకుండా ఆయన ఉండడం. కనుక పూర్వ సంస్కారం పెరిగిన విలంబుల చేత పురుషుడు అనసరుడుగా ఉన్నా. ఇంతకు ముందు నేను సంస్కారాలు మనం పని చేస్తుంటాం కాబట్టి మనం అలసలము అంటే మన కంట్రోల్లో మనం లేదు. ఆవేశాత్మకమైనటువంటి కామ క్రోధాత్మకమైనటువంటి స్థితిలో ఉంటాం కాబట్టి మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాం. అవతల దగ్గర మాట్లాడాలని చెప్పి దాన్ని వెంటనే చెప్పవచ్చుకుంటాడు లేదా చుట్టేస్తాడు. ఇప్పుడు చేతిలో లేదు అవసరమైనటువంటి వాడు వీడు అన్నట్ట. తన క్రోధాత్మకమైనటువంటి స్థితిలో ఉంటాడు అనుకుంట. కనుక ధర్మ కర్మేంద చేయించబడుతుంది. వీడి చేత పని చేయించబడుతూ ఉంటుంది. వీడు పని చేయడం అబ్బడడానికి ట్రై చేస్తే పని చేయించబడుతూ ఉంటుంది. వీడి చేత పని చేయకుండా ఉంటాను. వీళ్ళు ఆకలేస్తుంది
పనిచేయడం ఆగలేస్తున్నాడు. ఏం చేస్తాడంట, ఉడికి ఎగడం ఎగడానికి పని చేస్తే అన్నమ్మ అక్కడ భోజనం పెట్టారంటే నేను మనిషి పనిలో పని చేసుకునే ఉంటాడు వాడు. అదే మీ మాట పక్కన కదా ఎవరైనా పని చేసుకోవడం మంచిది అనిపిస్తే పని చేస్తాడు. అది కుదరదు. ప్రపంచంలో పని మన చేత చేస్తుంది, చేయింపబడుతుంది. ప్రతి ఒక్కరే అని ఎన్ని చెట్టు కింద కూర్చున్నారంటండి. స్వామి గారు వచ్చేట ఉండే అందరూ వచ్చి స్వామి గారికి అది ఇది ఇస్తూ ఉంటారు. డబ్బులు ఇస్తారు, డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టేసరికి వరవరం వచ్చి స్వామి గారు ధ్యానం చేస్తున్నా డిస్టర్బ్ చేయడం ఎందుకని వారు వంద రూపాయలు కట్ట వారు వెళ్ళే కొట్టి పెట్టారు. కొన్ని చెప్పి ఏంట్రా వెళ్ళో తగ్గుతుంది వంద రూపాయలు కట్ట ఇదేంట్రా అనుకుంటాడు. ఇప్పుడు వంద రూపాయలు కట్ట తప్పుపట్టారు కదా, ఇప్పుడు ఎలా కాదు దాన్ని ఎవరైనా సంచిలో పెడితే ఎవరిని తీస్తారు. సంచిలో పెట్టి ఆ సంచి కట్టిగా పట్టుకొని ధ్యానం చేయాలి. ఇంకేం ధ్యానం, సంచిలో చేసే ధ్యానం అన్నట్టు. సంచిలో పట్టుకుంటుంటే ఎవరైనా ఇట్లా లాగుతుంటాడు, పౌరాలు కలిగొచ్చిస్తాడు. ఆ పిల్లలు ఎవరైనా ఉండాలి అంటుంటాడు ఆ సంచిని చాలా ఎవరైనా అక్కడ ఇచ్చుకుంటాడు అండి. కాబట్టి రోజులు అన్ని పనిచేస్తాయి. డబ్బులు ఆశ్రమం ఆశ్రమం నిర్మాణం కానీ తగిన చుట్టుకొని కూర్చున్నారు. మీరు ఏదైనా ఆశ్రమం కట్టించాలి మా ఉద్దేశం ఇది పరిగణించండి. నాకు ఇంకా కాదు ఈ పదివేలు ఉంచి ఏదైనా అంటే సరే అయితే అన్నాడు. అప్పుడు అక్కడి నుంచే ప్రారంభం అన్నమాట. ఇంకా అక్కడి నుంచే కుడి పరిగణిస్తారు పని స్థలం కానట్ట స్థలం ధారం స్థలం కాంటే మేము సరసంగా పరిచారు. ఇక్కడ చాలా బాగా చేస్తారు వల్ల నేను మాదిక ఏదైనా సన్యాసులు మా దగ్గర కూడా కూడి పొందుతావా అని చెప్తాను. కుదరతే కదా నువ్వు పని సరిగ్గా చేయట్లేదు. ఇంకా అయిపోయి ఈ దీన్ని అవుతారు. ఇప్పుడు దీన్ని ఆశ్రమాన్ని పేరు పెట్టిన దానికి ఇల్లు పేరు పెట్టినా ఏం పేరు పెట్టినా ఇవాళ లేదా లేదా అన్నాడు. కాలక్రోధాలు ఇచ్చావా లేదా అన్నాడు. ఆశ్రమం కోసం ఎవరి కోసమేనా కాలక్రోధాలు అనే వాడితే మనం ఇవాళ అవుతున్నావా లేదా. ఇది ఒకటే ప్రూఫ్ ఆసిడ్ టెస్ట్. దీర్ఘకాలం తీసి పక్కన పెట్టినట్ట భగవంతుడి దృష్టిలో దీర్ఘకోసం అనేది పెద్ద విషయం లేదు. దీర్ఘకోసమైనా కాదు కాలంలో క్రోధము మొదలైన మన మీద పనిచేస్తూ ఉన్నాయా లేదా ఇది ఒకటే విషయం తప్ప ఎవరి కోసం దేని కోసం అనేది విషయం ఏం లేదు. ఇక్కడ జ్వరవర్తుడు కథలాగా అవుతుంది. వాడు జ్వరవర్తులు వాడు పాప అల్లుడు వినిపించావట పిలిచి అది పాప వీడు తపస్సు చేసుకున్నట్ట. తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక జబ్బుతో బాధపడుతూ ఒక లేడి వచ్చింది ఇంటి దగ్గర. అది కాదు ఒక ఏదో ఒక పులి ఏదో ఎమ్మెల్యేసరికి ఒక లేడి పరిగెత్తుకుండా వచ్చి వీడి దగ్గర విచారణ దాక్కుంది. దాన్ని అయ్యే పాపం దాన్ని దాచి అక్కడ నుంచి రోజు దాన్ని చక్కగా చూడటం దాన్ని మేపటం దాంతో సరిపోతుంది టైం అంతా. అంతకన్నా ఒక ప్రొసీజర్ ఉండదు. రోజు పోతే ధ్యానం చేయటం చూడటం ఏదో ఇవన్నీ ఉండవు. వీడికి వచ్చాక విడిపోయినాయి. రోజు దాన్ని మేపడం దాన్ని చక్కగా స్నానం చేయించడం వీడితో సరిపోతుంది. వీడు తాడు కట్టేసి తెచ్చుకొని అడవిలోకి వెళ్ళిపోయాను. ఇక వెళ్ళిపోయి ఎక్సైడ్ తిరిగి వచ్చాను కదా. దానికోసం తిరిగి పెట్టుకున్నామంట. ఇంకా రాలు కనిపించేవంట. బాగా పెద్ద కాక ఎప్పుడో రాత్రి ఒకసారి కలక్కని వచ్చింది. ఇక అమ్మా ఏది ఏ తిన్నా తినేసాయని అనుకున్నట్ట పాపం బాధపడి. కానీ వచ్చింది కొంచెం స్వస్థత చెందట. అప్పుడు ఇది పెద్ద స్నానం చేయలేదు దానికోసం జపం లేదేం లేదు. అయిపోయిందిగా ఒకసారి ఇలాగా అడవిలోకి వెళ్ళిపోయిందిగా మళ్ళీ తిరిగి రాలేదు. దానికోసం ఎదురు చూసి 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 అలాగా చూసి ఎప్పుడో చనిపోయాట. వచ్చే సమయంలో లేడు వెళ్ళి పుట్టాను. నేను తప్ప చేసింది తప్పు కాదు కానీ లేడి మీద వ్యామోహం లేకుండా లేడిని మీద కొన్ని పరమాత్మను చూసి తర్వాత ఈ రూపంలో సేవిస్తున్నాను అని అనుకున్నట్లయితే వాడు భయపడేవాడు. అలా కాకుండా ఆ లేడి మీద ఉన్నటువంటి వ్యామోహం చేత దాని మీద ఉన్నటువంటి ఒక భ్రాంతి చేత చేయడం చేత వచ్చే జనంలో దాని గురించి ఆలోచిస్తూ చనిపోయాడు కాబట్టి
నేను చెప్పి పెట్టాను. ఎవరు చేసేది ఉండదు. ఎందువల్ల అంటే అది నువ్వు అలా నువ్వు చనిపోయేటప్పుడు నువ్వు అదే ఆలోచించావు, ఆ జన్మ వచ్చింది అంటారు. కనుక కానీ అతని పూర్వ సంస్కార కలిగిన చేత వచ్చి ఉంటాయి, కర్మలు ఇతర చేయబడతాయి అన్నట్టు. అవ్యక్త నిమిత్తంబు నంది తన అనుగ్రహంబడిన స్త్రీల సూక్ష్మ శరీరంబులు మాతా కూతురు చదువు సంబులకు చూడు అన్నాడు. కాబట్టి అవ్యక్తంగా ఉంటే కారణాలు పైనక్కడం, వాటిని అనుసరించి వీరికి తల్లి తండ్రి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మొదలైన ఏర్పడతాయి. కనుక అట్టి ఉపయోగంలో పురుషుడికి ప్రకృతి సంఘ నమ్మిన కలుగుతుంది. ఇది ఎప్పుడు ఎప్పుడు నడుస్తుందంటే ప్రకృతితో సంగమం చేత కలుగుతుంది.